మనం నిలబడి ఉండగా రెండవ దిన వృత్తాంతములు పద్నాలుగు అధ్యాయం మొదటి ఆరు గారు చదువుతున్నప్పుడు మనం ఫాలో అవుదాం బైబుల్స్ ఉన్నారు ఫాలో అవ్వండి అభియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావేది పట్టణం అందు పాతిపెట్టి అతనికి బదులుగా అతను కుమారుడైన ఆశా రాజాయ్యను ఇతని దినముల్లో దేశం పది సంవత్సరములు నెమ్మది పొందెను ఆశా తన దేవుడైన యూహో దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులుగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యూహోను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యోదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను అతను ఏలుబడేందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ దినముల్లో అతనికి యుద్ధములు లేక పోటు చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను యహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించిన రెండో వచనం చదువుతున్నాను ఆశ తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగా నడిచిన వాడే అయితే పదహారో అధ్యాయము పన్నెండో వచనం మనం చూస్తే ఆశా తన ఏలుబడి అందు ముప్పది తొమ్మిదవ సంవత్సరం నా పాదంలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యహోవా యొద్ విచారణ చేయక వైద్యులను పట్టుకోనేను ఎంత కాంట్రాస్ట్ చూసారా ఇది లైఫ్ బిగినింగ్ ఇది లైఫ్ ఎండింగ్ ఏది ప్రాముఖ్యం బిగినింగా ఎండింగా ఎండింగ్ ప్లీజ్ సిట్ డౌన్ గాడ్ బ్లెస్ యు ఏదో రాసింది ఇక్కడ టెస్ట్ లాస్ట్ వీక్ చెప్పాన టెస్ట్ పెడతాను ఇదే సర్ప్రైజ్ టెస్ట్ దేవుని సార్ సర్ప్రైజెస్ ఉంటాయిగా రైట్ అంటే ఆశా జీవితాన్ని మనం చూస్తూ ఈ ఖచ్చితంగా ఈ వారం వచ్చే వారం ఒకవేళ స్పిల్ ఓవర్ ఉంటే నెక్స్ట్ వీక్ ఆశా పలు ఆశా పలు భాగాలలో పరీక్షింపబడ్డాడు కొన్నిట్లో పాస్ అయ్యాడు కొన్నిట్లో ఫెయిల్ అయ్యాడు అది విషయం మనం అన్నిట్లో పాస్ అవ్వాలా కొన్ని పాస్ అయ్యి కొన్ని ఫెయిల్ అయితే సరిపోద్దా కదా అన్నిట్లో పాస్ మార్కులు వస్తే బాగుంటుంది రైట్ ఆ మార్కులను ఒకవేళ ముప్పై మూడు పాస్ అయితే ముప్పై మూడు పాస్ అయ్యి ఎయిటీ వచ్చిన వాళ్ళు ఇంకా హ్యాపీ నైంటీ వస్తే ఇంకా బాగుంటుంది రైట్ బట్ అట్లీస్ట్ ఎవ్రీబడి వాంట్స్ టు ఫెయిల్ పాస్ రైట్ కాబట్టి ఇవాళ బహుశా రెండు పరీక్షలు మనం చూస్తామేమో దానికంటే మించి కాదు ఎందుకు ఈ అంశంలోకి వెళ్ళానంటే గత ఆదివారం ఇంగ్లీష్ ఆరాధనలో ఆశా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే పదహారో అధ్యాయం తొమ్మిదో వచనం చాలా బ్యూటిఫుల్ వర్స్ అది అది ఒక చక్కని ప్రామిస్గా మీరు తీసుకొని వెళ్ళండి అది అందరికీ తెలిసిన వచనం అయి ఉండాలి నాకు తెలిసి తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకాయ ఎహోవా కనుదృష్టి లోకమన్నంత సంచారం చే బేతల్ హౌస్ ఆఫ్ వర్షిప్ అన్నాడు కాదు కదా తన ఎడల ఏంటంటే దేవునికి ఏం కావాలి యథార్థ హృదయం యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు ఎందుకంటే మనం ఎప్పటికీ బలహీనతమే కానీ దేవుని పట్ల మన హృదయం యథార్థంగా ఉంటే ఆ హార్ట్ దట్ ఈస్ లాయల్ టు గాడ్ అటువంటి యథార్థ హృదయం ఉంటే అంట దేవుడు అంటున్నాడు అట్టి వారిని నేను బలపరుస్తాను చెప్పండి దేవుడు నన్ను బలపరుస్తాడని రైట్ ఎప్పుడు నేను ఆయన పట్ల యథార్థ హృదయం ప్రారంభంలో ఆసహృదయం యథార్థంగా ఉండింది కానీ తన నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మది నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు అలాగ పరిపాలించు చూడగా లాస్ట్కి వచ్చేసరికి ఆ యథార్థ హృదయం పోయింది కాబట్టి దేవుడు తనని దర్శించి అనారోగ్యం ఇచ్చాక కూడా తాను వైద్యులను పట్టుకున్నాడు కానీ దేవుణ్ణి పట్టుకో ఎంత ట్రాజెడీ చూడండి అలాగ ఎవరి జీవితాలు ముగించకూడదు నాకు తెలుసండి మనం దేవునిలోకి వచ్చిన తర్వాత రెండు ప్రాముఖ్యం ఒకటి ఏంటంటే ఆయనలో ఆయనతో ఎప్పుడూ ప్రేమలో ఉండాలి దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ కీప్స్ ఎ రిలేషన్షిప్ గోయింగ్ అవునా కదా రైట్ డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతేనా భార్యాభర్తల మధ్య పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా ముప్పై సంవత్సరాలైనా అదే ప్రేమ కొనసాగితే ఆ ప్రేమ ఎదుగుతూ ఉంటే మిగతావి ఎలాగున్నా వారు హ్యాపీగా ఉంటారు అవునా ఎస్ నో ఆర్ యూ విత్ మీ రైట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లివ్ ఇన్ లవ్ రిలేషన్షిప్ ఎందుకంటే ప్రేమలో ఉన్న వాళ్ళకి ఏది మనం గుర్తు చేయవలసిన అవసరం లేదు కదా సో దాట్స్ అ డిఫరెంట్ టాపిక్ బట్ ఇట్స్ నాట్ అబౌట్ ఎ టాపిక్ ఇట్స్ ఎ థీమ్ ఆఫ్ యూర్ లైఫ్ ఇట్ షుడ్ బి ఎ థీమ్ ఆఫ్ మై లైఫ్ దట్స్ ఐ షుడ్ హ్యావ్ ఎ లివింగ్ లవ్ రిలేషన్షిప్ విత్ మై గాడ్ సజీవమైన దేవునితో ఆ ప్రేమ సంబంధంలో కొనసాగాలి రెండవది సరిగా నా జీవితం నేను ముగించుకోవాలి సింపుల్ టేక్ ఇట్ ఫ్రమ్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ బట్ ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ ఐ నీడ్ టు ఫినిష్ వెల్ దట్ షుడ్ బి మై ఫోకస్ అంతే కదా ఒక కాలేజ్లో చేరాకైనా ఒక ఉద్యోగంలో చేరాకైనా ఇయర్ అండ్ అయిన తర్వాత హోల్ ఇయర్ భలే పనిచేసేవ్యా నువ్వు ఇదిగో ఇంక్రిమెంట్ తీసుకో అంటే ఎంత బాగుంటుంది కానీ దాన్నే పిలిచి ఏం వర్కర్ అయ్యా బాబు నిన్ను అవిడ చేర్చుకున్నాడు నిన్ను నిన్ను మేనేజ్ చేయడానికి నాకు తలనొప్పి వస్తుంది అనుకోండి అరి గెటింగ్ ద పాయింట్ ఆఫ్టర్ యూ పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్ ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నుంచి వచ్చేది ఇది ఒక్కటే లేకపోతే ఏమీ రాదు అంతే ఎంత జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనను చూసినప్పుడు ఆయన స్మైల్ ఇచ్చి బలా అన్నాడు అనుకోండి భలే బలే అని బాంగ్డా అయ్యచ్చు మనం అక్కడ లేకుండా వచ్చా సరదేరా పా అన్నాడు అనుకోండి బల నమ్మకమైన మధ్యదార్డు దట్ హీ విల్ టెల్ ఓన్లీ టు పీపుల్ హు ఫినిష్ వెల్ అన్ఫార్చునేట్లీ ఆసా డెంట్ ఫినిష్ వెల్ బికాస్ ఈ ఫెయిల్డ్ ఇన్ సమ్ టెస్ట్ పాస్ అయిన టెస్ట్లు ముందు ఫెయిల్ అయిన టెస్ట్లో లాస్ట్ కాబట్టి నెక్స్ట్ సండే కంపల్సరీగా మీరు రావాలి ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే రైట్ ఐ లీవ్ ఇట్ యూ బట్ ఆ మొదటి పద్నాలుగు అధ్యాయం రెండు పరీక్షలుగా మనం చూడవచ్చు కాబట్టి అధ్యాయం అంతా మనం పూర్తిగా మనం చూడకపోవచ్చు కానీ అది రెండుగా మనం విభజించుకుంటే ఆర్ టూ టెస్ట్ దట్ ఆస్ ఆఫ్ ఫేస్డ్ మొదటి టెస్ట్ మీద మనం కొంచెం ఎక్కువ సమయం గడుపుదాం ఈరోజు కొంచెం హిస్టరీ రెండు నిమిషాల్లో మీకు చెప్పాలి అంటే ఈ సాకు ఈ సాకు నాకు ఎంతమంది కొడుకులు సడన్గా మళ్ళీ ఇట్లా ప్రెస్ టెస్ట్ పెడితే ఎట్లా అండి మీరు ఆదివారం ఇప్పుడు ఇప్పుడే కంగారు పడి వస్తే ఎవరు ఏషావు సార్ ప్లీజ్ నాకు కొంచెం గుండె దడ పెరుగుతుంది ఇలాంటి ఆన్సర్లు కూడా ఇవ్వకపోతే రైట్ దీస్ ఆర్ బేసిక్స్ రైట్ రైట్ యాకోబుకి పన్ అమ్మా అంటే మీకు తెలిసింది పన్నెండు మంది ఇజ్రాయేల్ యొక్క గోత్రాలు ఇది ఇది ఇంపార్టెంట్ బైబిల్ హిస్టరీలో యాకోబు పన్నెండు మంది బికేమ్ ట్వెల్వ్ ట్రైబ్స్ రైట్ ఈ పన్నెండు గోత్రాలు వారు అంటే ఇంకొక తరం వారు వారి కోసం దేవుడు ఏర్పాటు చేసిన కానానులోకి బైబిల్ ఈజీ టు అండర్స్టాండ్ అండి ఇంట్రెస్టింగ్ ఆల్సో కానీ మనకు ఆ టైం ఉండదు కాబట్టి ఇవన్నీ ఇక్కడే నేర్పించాల్సి వస్తుంది ఓకే వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కానాడు దేశం అంతా డివైడ్ చేసి ఒక్కొక్క గోత్రానికి నువ్వు తీసుకో నువ్వు తీసుకో నువ్వు తీసుకు స్టార్టింగ్లో వీళ్ళందరూ కలిసి ఉన్నారు పన్నెండు దాని తర్వాత అవి రెండుగా అయినాయి పది గోత్రాలు నార్దన్ కింగ్డమ్ అయ్యింది నార్త్ అంటే తెలుగులో ఉత్తరం సౌత్లో రెండు ఇది బేసిక్ రైట్ హిస్టరీ అర్థమైందా ఇజ్రాయెల్ ఎన్ని గోత్రాలు పన్నెండు వీళ్ళెవరు ఈ గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి యాకోబు సంతానం రైట్ అందులో ఫస్ట్ యునైటెడ్ కింగ్డమ్ ఉండింది దాని తర్వాత డివైడెడ్ అయిపోయి పది నార్త్లోకి వెళ్ళినాయి రెండు ఈ పదింటిని కామన్గా ఇజ్రాయెలు అని పిలవటం ప్రారంభించారు ఈ రెండు యూధ బెంజామీను యూ దా అని పిలువబడ్డారు ఒక కామన్ నేమ్ పెట్టుకున్నారు కానీ ఇందులో ఇజ్రాయెల్ అంటే ఒకటి కాదు ఎంతమంది పది గోత్రాలు కలిపి మేము అందరం ఇజ్రాయల్ అన్నారు అయితే ఈ నార్దన్ కింగ్డంలో సుమారుగా పంతొమ్మిది మంది రాజులు పరిపాలించాడు ఒక్కడు మంచోడు కాదు అది చరిత్ర ఒక్కడు ఈ సౌత్కి వచ్చేసరికి అక్కడ ఇరవై మంది అందులో కొంతమంది మంచులు తేలేరు అది స్టోరీ అయితే సౌత్లో మొదట రెహుబాము దాని తర్వాత అభిజ అభిజ తర్వాత ఆసా ఇప్పుడు మనం కాంటెక్స్లోకి వచ్చేసాం రైట్ అభిజ మూడు సంవత్సరాలు పరిపాలించాడు ఆసా తండ్రి ఆసా తండ్రి అయిన అభిజ మూర్ఖమైనవాడు తను చనిపోయిన తర్వాత ఆశా పరిపాలనలకు వచ్చి స్టార్టింగ్లో ఈ మంచి పనులు చేశాడు దేనికి పరీక్ష దేవుడు మనలను ఏ ఏ భాగాలలో పరీక్షిస్తూ ఉంటాడు మన ప్రయాణంలో మీరు ఎప్పుడైనా మీకు టైం దొరికితే ఒక చిన్న పని చేయండి యాక్చువల్గా బోర్డు వాడాల్సిందే ఐంట్ నో ఇఫ్ కంబడి కెన్ గెట్ ఎ బోర్డ్ అండ్ దట్ వైల్ ఐ కంటిన్యూ టు ప్రీచ్ ఐ టెల్ యూ కొద్ది కొంత కొంతసేపు అయిన తర్వాత వర్తమానం నేను ఆనుకోలేదు జస్ట్ నవ్ ఇట్ కేమ్ టు మై మైండ్ సో మేబీ ఐ షుడ్ పుట్ ఇట్ అవుట్ దేర్ ఇఫ్ దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ మీ టు టెల్ రైట్ అయితే మన జీవిత ప్రయాణంలో మనం ఆయన్ని తెలుసుకున్న తర్వాత మనం ఆయన్ని తెలుసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం యథార్థంగా ఆయన్ని తెలుసుకున్నవారు ఆయనలో ఎదగాలన్న ఆశ ఉంటుందండి నో డౌట్ ఉంటుందా ఉండదా కొంచెం అడ అటు ఇటు పడుతూ ఉంటాం కానీ జెన్యున్గా సేవ్ అయినాడు గ్రో అవ్వాలని ఆశపడతాడు దేవునితో కొంత సన్నిహిత సంబంధం పెట్టుకోవాలని ప్రార్థన చేయాలని వాక్యం చదవాలని ఏ కొన్ని విషయాలైనా నేను దేవుణ్ణి ధనపరచాలి ఆయనకి విధేయుడై ఉండాలి యథార్థంగా రక్షింపబడాలి ఎందుకంటే అలా అలా చెయ్యని అట్లాంటి ఆశ లేదంటే ఆ యథార్థమైన రక్షణ లేదనుకుంటాను సింపుల్ ఎందుకంటే ఒకప్పుడు మనకి గిల్ట్ లేనిది ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతాం మనం ఒకప్పుడు ఇప్పుడు మనకి తప్పని అనిపిస్తుంది దట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ దట్ దేర్ ఇస్ చేంజ్ ఇన్ యూ ఒకప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇప్పుడు వస్తే ఇలాంటి మాట ఎందుకన్నాను లేదా అనకూడదు సింపుల్ టెస్ట్స్ ఇవే రైట్ కానీ కొన్ని పెద్ద పరీక్షలు వస్తూ ఉంటాయి ఎందుకు పరీక్షలు లేకపోతే మనం ఎదగం అవునా రైట్ ఏదో ఒక ఫామ్లో ఇప్పుడు చాలా ప్లేసెస్లో టెస్ట్ లేవంటారు అలాంటిది లేదండి అంటే ఫార్మల్గా అమెరికా దేశంలో కూడా టెస్ట్ ఉంటాయి కానీ వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేసే పద్ధతి వేరే పరీక్ష లేకుండా అవడికి ఏ డిగ్రీ ఇవ్వడం పోర్షన్ లేకుండా ఏది ఉండదు గ్యారంటీ దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ టెస్టింగ్ అయితే దేవుడు మళ్ళీ పరీక్షించేది అసలు మనం ఎంతలో ఉన్నామని ఆయనకి తెలియడానికి కాదు అది ఆయనకి తెలుసు మనం ఎంతలో ఉన్నామని మనకి చూపించడానికి మనం పాస్ అయిల్ ఆ స్కేల్ ఆఫ్ టెన్లో టూ ఆ త్రీ ఆ ఫోర్ అవట కాబట్టి ఈ మొదటి ఆరు వచనాలు ఉన్న కొద్ది సమయంలో మనం మనం గబగబా ఒక పరీక్షను చూద్దాం ఆ పరీక్ష ఏంటంటే దేవునికి తాను ఏ రీతిగా తనను తాను సమర్పించుకున్నాడు లేకపోతే ఇంకా బలమైన మాట మాడాలంటే ప్రతిష్ఠించుకున్నాడు

చేసుకుంటూ ఉంటుంది ఆల్వేస్ గుడ్ అందుకనే సెల్ఫ్ అసెస్మెంట్స్ అంటారు రైట్ అప్పుడప్పుడు మనం మధ్యలో ఆగి మనల్ని మనం అసెస్ చేసుకోవాలి అరే నా లైఫ్ ఎలాగుంది నేను ఆయన తెలుసుకున్న తర్వాత ఎలాగ ఆయనతో పాటు కలిసి నడుస్తున్నాను ఎక్కడున్నాయి ఒడిదుడుకులు ఆ రీతిగా మనం చేయాలి ఈ మొదటి పరీక్ష అ టెస్ట్ ఆఫ్ కాన్సిక్రేషన్ ఆరు పరీక్షలు అండి కానీ ఇవాళ కాదు ఇవాళ రెండు మ్యాక్సిమం లేకపోతే ఒకటి ఐ డోంట్ నో అన్ని సి అనే అక్షరంతో ప్రారంభమవుతాయి నా తెలివితేటలు కాదు కంప్యూటర్లో వర్డ్ డాక్యుమెంట్లో రైట్ క్లిక్ చేస్తే సినో నిమ్స్ బోర్డు దొరుకుతాయి దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను నేను అంత అంత తెలివి నాకు లేదు ఓకే బట్ ఐ యూస్ టెక్నాలజీ అలాట్ కాబట్టి అ టెస్ట్ ఆఫ్ కాన్సిగ్రేషన్ దేవుడు మన జీవితాలను ఆయన కర్పించిన తర్వాత దేవుడు అంటున్నాడు మీరు నా కోసం ప్రత్యేకింపబడిన వారు రైట్ ఎస్ ను ప్రత్యేకింపబడిన వారు అవునా కదా ఓకే ఇక్కడ బోర్డు చూపిస్తే కింద వాళ్ళకి అస్సలు కనిపించదు అన్నా రైట్ బట్ ఐ థింక్ నేను చూపించినప్పుడు జూమ్ ఇన్ చేసి అప్పుడు చూపించవచ్చు సో వీ కెన్ వర్క్ ఇట్ అవుట్ సో దట్ మీన్స్ యూ షుడ్ స్టిల్ గెట్ ద బోర్డ్ అంటే ఇంటికి పెద్ద నేను కదా ఇది రాసింది ఆవిడండి రైట్ దాస ఓకే టెక్నాలజీ వాడదాం దీనికోసం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా బట్ ఓకే లెట్ అస్ ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మన జీవితాలు ఆయనకి మనం అర్పించినప్పుడు మనకి సమర్ ఆయనకి సమర్పించగా దేవుడు ఆశపడి ఏంటో తెలుసా మన దేహములు ఆయనకి సంపూర్ణమైన సజీవ యాగముగా అర్పించాలి అనుదినము మనమిది చేయాలి సంపూర్ణమైన యాగముగా సో ఆ కాన్సిక్రేటెడ్ లైఫ్ అయితే ఇక్కడ మనం ఈ ఆరు వచనాలు చూస్తే ఆశ తన పరిపాలనకి రాగానే తన తండ్రి చేసినవి తాను చేయకుండా మంచి పని చేశాడు ఏం చేశాడు మళ్ళీ ఒకసారి ఇంతకు చదవబడింది కానీ ఒక్కసారి మనం స్త్రీకి వెళ్దాం మూడో వచనానికి వెళ్తే అన్యదేవతల పడగొట్టి ఓకే ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన అనే ఆశ్రయించుటకును అని ఆశ్రయించుటను బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోదావారికి ఆజ్ఞాపించి రైట్ ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యోదావారి పట్టణములన్నిటిలో అన్నింటిలో నుండి తీసివేసాను చాలండి కాబట్టి ఆయన ఏలుబడిలో ఏంటంటే నెమ్మదిని దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవునికి అయిష్టమైనది తాను ఏం చేశాడు తీసివేసాడు ఒక చిన్న పరీక్ష మనం చేసుకోవాలి మన లైఫ్ మనం కాన్సిక్రేట్ చేసి అనగా ఆయనకి ప్రత్యేకించుకొని మనం జీవిస్తున్నామా లేదా హీబ్రూ భాషలోనంట నాలుగు పదాలు వాడారు దేనికి ఈ ప్రతిష్టింపబడటం గురించి కాన్సిక్రేట్ అని ఇంగ్లీష్లో ఒక వర్డే తెలుగులో ఒక వర్డే కానీ హీబ్రూ గ్రీక్ లాంగ్వేజెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళు వాడిన పదాలు ఒక 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 అర్థాన్ని ఇవ్వడానికి అనేకమైన పదాలు వారు వాడేవారు అంత 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 డెప్త్ ఉంది లాంగ్వేజ్లో ఆ భాషలో కాబట్టి ఒక ఒక పదం అంటే మీకు కొంచెం డీటెయిల్స్ నేను ఇస్తున్నాను ఒక ఒక టీచింగ్ లాగా మీకు చెప్తున్నాను సో దట్ కెన్ గో వ్యాకెన్సీ ఒక పదము హారం హెచ్ఏఆర్ఏఎం దట్ మీన్స్ టు డివోట్ భయభక్తులు కలిగి అర్పించుట అది ఒక రకమైన ఏంటి ప్రతిష్ట ప్రత్యేకించుకోవటం అర్పించుకోవటం సెకండ్ది మనకి కొంచెం కనెక్షన్ అర్థం అవుతుంది నజర్ మాట కొంతమంది చుక్కలు పెడతా ఉంటారు ఇక్కడక్కడ ఏదో ఏమంటారు మన తెలుగులో దిష్టి తగలకుండా అంటాం రైట్ ఇప్పుడు అది పెట్టుకోబాకండి ప్లీజ్ ఫైనల్గా అనుమతి ఇచ్చాడండి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా లేకపో ఈయన ఎక్కడ చూసి గొడవపడతాడు నేను ఇక్కడక్కడ పెట్టేసుకొని కవర్ చేసుకొని అవసరంలే అందుకనే హిందీలో ఏమంటారు నజర్ నహీ లగ్న రైట్ దట్ ఈస్ టు సపరేట్ దాని అర్థము ప్రత్యేక పక్కన పెట్టడం ఆర్ టు కీప్ సపరేట్ మూడవది ఖాదీష్ టు సెట్ ఆర్ట్ మిలియా అంటే ముఖ్యంగా యాజకులను వారు ప్రతిష్ఠిస్తున్నప్పుడు వారిని ఆ రీతిగా వారిని ప్రత్యేకించేవారు అయితే ఇంకొంచెం రెండు ఒక ఒక విషయం చరిత్ర దాని తర్వాత ఇప్పుడు ప్రాక్టికల్లోకి వచ్చేద్దాం మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవటం అంటే యూదుల యొక్క జీవితంలో జూయిష్ లైఫ్లో వాళ్ళు అనేకమైన వాటిని ప్రతిష్ఠించేవాళ్ళు ఆ కాలంలో ఏది యేసు బ్రువారు పుట్టి ఆయన తన జీవితమును అర్పించి ధర్మశాస్త్రమును నెరవేర్చేంత వరకు యూదులకు ఎన్నో ఆచారాలు ఉండినాయి వారు ధర్మశాస్త్రమును ఫాలో అయ్యేవాళ్ళు అందులో ప్రతిష్ట అనేసరికి వారు స్థలాలను ప్రతిష్ఠించేవారు ఇవంతా చరిత్ర చెప్తున్నా మీకు సో దట్ యు గెట్ ద బ్యాక్గ్రౌండ్ రెండవది వ్యక్తులను ప్రతిష్ఠించేవారు వస్తువులను ప్రతిష్ఠించేవారు సమయాలను ప్రతిష్ఠించేవారు ఇప్పటికి కూడా కొంతమంది ఇవన్నీ చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ అది ప్రాబ్లం మనం ఏడు పండుగలు చేసాం పండుగలు ఇక్కడ సెలబ్రేట్ చేసామా ఆ పండుగలను అర్థం చేసుకున్నాం ఆ పండుగలు ఏంటి కొన్ని కాలాలకి పరిమితమైనవి ఆ కాలము ప్రతిష్ఠింపబడిన కాలము రైట్ అయితే ఇప్పుడు నూతన బంధనకు వచ్చేసరికి ఇప్పుడు స్థలాలను అంటే మనం ఒక మందిరాన్ని మనం ప్రతిష్ఠిస్తాం రైట్ కొంతమంది వ్యక్తులను ప్రతిష్ఠిస్తాం కానీ ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా మన జీవితాలను మనం ఆయనకి ప్రతిష్ఠించుతాం మీకు అర్థమైందా అది విషయం వన్ ఇంపార్టెంట్ టెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఈజ్ మై లైఫ్ కాన్సక్రేటెడ్ టు గాడ్ నా జీవితం దేవుని కోసం ప్రత్యేకించుకున్నాను ఇప్పుడు ఈ బోర్డులో రాయకపోతే బాగోదు కదా ఓకే మీరు తీసుకుని వచ్చారు ఇక్కడికి చేయి సో దట్ లైవ్ అలా రిటైర్ ఇప్పుడు రిటైర్లతోనే వస్తుంది నాకు రైట్ ఎవ్రీబడి షుడ్ సీ దిట్ యంగ్ పీపుల్ ఇది మన మీ నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుందండి లైఫ్ లైన్ అనుకోండి మన రైట్ జీరో టూ ఎందుకు మళ్ళీ బాధపడతారు హ్యాపీ సార్ సెవెంటీ ఎయిటీ ఉన్న వాళ్ళకి ఇంకొక ముప్పై లేకపోతే ఇరవై సంవత్సరాలు మీకు టెన్షన్ లేకుండా ఓకే అనుకుందాం రైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత టేక్ సమ్ టైమ్ అండ్ డూ కపుల్ ఆఫ్ థింగ్స్ మన జీవితంలో దేవుడు కొంతమంది వ్యక్తులను అనుమతిస్తాడు వ్యక్తులను పంపిస్తాడు ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్ రైట్ దే వుడ్ హ్ డన్ సంథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ రైట్ ఎస్ నో అందరు గుడ్ చేసిన వాళ్ళు ఉన్నారా లేరు వారు మన పట్ల చేసిన దాన్ని బట్టి మీ జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చింది మంచుకో చెడుకో ఒక్కసారి మన లైఫ్లో ఏంటంటే ఆగాలి ఒకసారి రివర్స్ వెళ్ళండి మీ సో ఇంపార్టెంట్ స్టేజెస్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ పెట్టుకోండి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం అవ్వకోవచ్చు ఏం గుర్తుండదు లైక్ టెన్ ఇయర్ ట్వంటీ ఇయర్ టెన్త్ ఇయరు ట్వంటీ థర్టీ వాట్ ఎవర్ అది ఇదే ఒక రూల్ ఏం లేదు కానీ మీ జీవితంలో ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఇది నా వయసు అండి కొంచెం నవ్వండి సార్ ప్లీజ్ రైట్ థ్యాంక్ యూ నిజమే ఐఎమ్ ఐఎమ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఓకే సో ఫిఫ్టీ ఇయర్స్లో పీటర్ శామ్యూల్ లైఫ్లో పలు వ్యక్తులు వచ్చారు పలు వ్యక్తులు వెళ్ళారు ఇంపార్టెంట్ పీపుల్ పీటర్ శామర్ జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగినాయి ఈ యాభై సంవత్సరాల్లో మంచివి జరిగితే ఇక్కడ పెట్టుకోండి విల్సే స్టార్స్ రైట్ స్టార్స్ కేమ్ ఇన్ టు యువర్ లైఫ్ రైట్ కొంతమంది మంచి వ్యక్తులు ఇక్కడ నేను బాధ పెట్టిన వాళ్ళు స్కార్ సొందం మచ్చలు పెట్టిన వాళ్ళు రైట్ ఆర్ ఆర్ ఈవెంట్స్ మనుషులు కాకపోవచ్చు అంటే నీ లైఫ్లో నీ లైఫ్ స్పాన్లో ఒక్కసారి ఎందుకంటే అప్పుడు దెన్ వీ విల్ నో అరే ఇక్కడ దాకా వచ్చాను నేను ఎప్పుడో రక్షింపబడినప్పుడు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ రైట్ సో లుక్ ఎట్ ద పీపుల్ అండ్ ద ఈవెంట్స్ ఇన్ యువర్ లైఫ్ అట్స్ ఏ వేర్ ఆర్ యూ టుడే అండ్ నెక్స్ట్ ఇంకొన్నది ఇంతేనండి దీని తర్వాత ఎంత వస్తుందో నాకు తెలియదు నాకు తెలుసా తెలియదు ఈ మిగతా పీస్ ఎంత ఉందో నాకు తెలియదు దీని తర్వాత ఐ విల్ టెలియూ సంథింగ్ ఎల్స్ బట్ నాట్ టుడే విల్ లుక్అట్ ద కాన్సిగరేషన్ టెస్ట్ బట్ ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే నేను ప్రభువుని ఎప్పుడు తెలుసుకున్నాను దాని తర్వాత నా జీవితం ఎటువంటి దారిలో వెళ్తుంది బహుశా ఎప్పుడో నువ్వు అర్థం చేసుకుంటావు ఈ బ్యాడ్ గుడ్డు కూడా ఎక్కడో నువ్వు ప్రభువును తెలుసుకొని దాని తర్వాత ప్రయాణంలోకి రావడానికి సహాయపడి ఉంటాయి ఒకవేళ మీరు ఇంకా దేవుణ్ణి తెలుసుకొని చోటు ఉంటే లైఫ్ లైన్లో ఇప్పటికే ఎన్నో ఈవెంట్స్ జరిగాయి దాని మీద నీకు కంట్రోల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు రైట్ ఒక్కసారి ఈ పని చేయండి ఏం చేస్తారు ఇప్పటి వరకు నా జీవితంలో ఒక్కసారి ఏ ఏ టైంలో ఎలాంటి వ్యక్తులు నా జీవితమును ప్రభావితం చేశారు మంచికి చెడు ఏ ఏ సంఘటనలు లేక పరిస్థితులు యూ కెన్ సే ఈవెంట్స్ ఆర్ సర్కంస్టాన్సెస్ ఏ ఏ సంఘటనలు లేక వాతావరణం నా జీవితంలో మార్పు తీసుకొని వచ్చింది దాన్ని బట్టి నేను ఏమయ్యాను కానీ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను దీన్ని తదుపరి నేనేమి చేయాలి ఏం చేయాలి ఒకటే ఒకటే ఐ విల్ టు ఏంటండి లార్డ్ సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ ఐఎమ్ ఫిఫ్టీ ఇయర్స్ సమ్ గుడ్ పీపుల్కేం బ్యాడ్ పీపుల్కేం ఎన్నో జరిగినాయి బట్ లార్డ్ ఇంకా నాకు ఎంత ఉందో నాకు తెలియదు ప్రభు కట్ అయ్యేటప్పుడు నేను మంచిగా ఫినిష్ గ్లాప్ గ్లోరీ ఆఫ్ గాడ్ నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడ తిని నా కొరకు ఆయన పెట్టిన బహుమానం ఇట్స్ ఓకే అందరికీ ఉంటాయండి నా తీసేయొచ్చు కొంతమంది స్కార్స్ ఎక్కువ ఉండొచ్చు రైట్ ఐ మీన్ బట్ దేర్ ఈజ్ అ పర్పస్ బికాస్ యూ నో గాడ్ హ్యాస్ పర్మిటెడ్ దేవుడు కొన్ని నీ జీవితంలోకి అనుమతించాడు అండ్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇది చాలా ప్రాముఖ్యం రైట్ అయితే మొదటి టెస్ట్లోనే ఉంటాం ఇవాళ మనం దేర్ ఇస్ నో డౌట్ ఇంకా టైమ్ ఆశ తనకు ఆ సామ్రాజ్యము ఇవ్వబడగా అభిజాన్ నుంచి తన రాజుగా తన తండ్రి చనిపోయిన తర్వాత వచ్చినప్పుడు తన తండ్రి చేసింది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు రైట్ కానీ తన తండ్రి చేసింది చేయకుండా తన కనీసం అక్కడున్న వస్తువులు అక్కడున్న ప్రాంతాలను ప్రభువునకు ప్రతిష్ఠించాడు ప్రతిష్ఠించాడు కాబట్టి మనం దానిని బట్టి దేవునికి ప్రతిష్ఠించటం అంటే ఏంటి ప్రతిష్ఠింపబడిన జీవితం అంటే ఏంటి క్లుప్తంగా ఈరోజు చూసి ఈ మొదటి పరీక్షలో మీరింటికి వెళ్ళిన తర్వాత మార్కులు వేసుకోండి వందకి ఎంత వచ్చాయా సులువైంది ఏంటంటే పదికి వేసుకోవటం మంచిది పదికి మూడు వచ్చాయా నాలుగు వచ్చాయా ఐదు వచ్చాయా లేకపోతే జీరోలో ఉన్నారా అలాగే ఉండిపోతారా లేకపోతే దేవా నేను నిజమైన ప్రతిష్ఠింపబడిన జీవితం అంటే ఏంటి దేవుని కోసం ప్రత్యేకింపబడ లెట్ మీ టెల్ యూ సింప్లీ వాట్ అ కాన్సిక్రేటెడ్ లైఫ్ ఫర్ ద లాడేస్ దేవునికి ప్రతిష్ఠింపబడిన జీవితం ఎటువంటి జీవితం అంటే దేవునిని గణపరచాలని ఆశించే జీవితం నేను చాలా ప్రాక్టికల్గా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అ కాన్సిక్రేటెడ్ లైఫ్ ఈజ్ అ లైఫ్ దట్ సీక్స్ టు ఆనర్ గాడ్ దేవునిని నేను గణపరచాలి ప్రతి ఉదయం లేచినప్పుడు మనకి చాయిస్ ఉండండి ఏంటో తెలుసా నేను దేవుని గణపరచాలని జీవించాలా లేకపోతే నాకు నచ్చినట్టు జీవించాలి దేర్ ఇస్ అయిస్ ఎవ్రీ డే వెన్ యూ వేకప్ యూ హ్యావ్ చాయిస్ టు చూస్ టు ఆనర్ గాడ్ ఆర్ టు ఆనర్ ఎ చాయిస్ ఎవ్రీబడి హ్యాస్ చాయిస్ ప్రతి ఒక్కరికి అది ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు మీరు మిగతా పనులు ప్రారంభించకముందు అరే నా జీవితం దేవుని కోసం ప్రత్యేకింపబడిన జీవితం ఆయన తన స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు ఈ ప్రస్తుతపు తరంలో ఆయన నన్ను పెట్టాడు ఎంతో చుట్టూ ఎంతో అపవిత్రత ఎన్నో జరుగుతున్నాయి ఇద్దరు సో మచ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ వీటందరి మధ్య నిన్ను నన్ను పెట్టాడు వాళ్ళందరూ ఎంతోమంది కోట్లాది మంది నశించిపోతున్నారు వారిలో వారిలో నించి నిన్ను ఆయన ప్రత్యేకించుకున్నాడు నువ్వు ఆయన్ని తెలుసుకోగలిగావు బహుశా నీ కుటుంబంలో నువ్వు ఒక్కడవేమో లేకపోతే ఇద్దరేనేమో నాకు తెలియదు మీ ఆర్గనైజేషన్లో మీరు ఒక్కరిద్దరేనేమో ఆర్ మేబీ ఇన్ యువర్ ఫ్రెండ్స్ యువర్ ద ఓన్లీ వన్ ఆల్ అదర్ ఫ్రెండ్స్ ఆఫ్ యువర్స్ ఆర్ నాన్ బిలీవింగ్ ఫ్రెండ్స్ బట్ యూ హ్యావ్ ఎటర్నిటీ కేవలం ఏదో పరలోకానికి వెళ్ళడానికి కాదండి ఈ లోకంలో ఆయన కోసం జీవించడానికి దేవుడు నిన్ను నన్ను సంపాదించుకుంది మనల్ని పరలోకం తీసుకుని వెళ్ళడానికి కాదు దట్ ఈస్ లాస్ట్ ద మెయిన్ థింగ్ ఈజ్ హీ వాంట్స్ టు లివ్ త్రూ యూ అండ్ మీ నీ ద్వారా నా ద్వారా జీవించాలి కానీ దానికి ఆయనకి దానికి ఏం కండిషన్ పెడుతున్నాడు ఆయన మీ బ్రతుకులు నాకు పూర్తిగా అప్పగించాలి నా కోసం మీరు ప్రత్యేకింపబడిన వారిగా జీవించాలి అంటే నేను ఆయన్ని గనపరచాలని ఆశపడతాను అందులో రెండు ఒకటి ఏంటంటే ఆయనతో గుర్తింపబడటం ఎస్ వాట్ డస్ ఇట్ మీన్ టు లివ్ ఎ కాన్సన్క్రేటెడ్ లైఫ్ ఫర్ మై లాడ్ దట్ మీన్స్ ఐ ఐడెంటిఫై విత్ గాడ్ నాట్ విత్ ద వరల్డ్ కదా నా గుర్తింపు రక్షింపబడిన తర్వాత నా గుర్తింపు ఎవరు నేను వెళ్ళి చెప్పకూడదు నేను క్రిస్తిన్య నేను క్రిస్టియనే అని దూరంలో చూస్తే చెప్పలేదు దీస్ పీపుల్ బిలాంగ్ టు క్రైస్ట్ అవ ఆది సంఘం అంతే కదండి వీరు క్రీస్తుతో పాటు ఉన్నవారని వారిని క్రైస్తవులు అని పిలిచారు ఆర్ యూ బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ క్రైస్ట్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్ నువ్వు పనిచేస్తున్న చోట అరే వీళ్ళు క్రిస్టియన్స్ అండి నాట్ బికాస్ ఆఫ్ ద నేమ్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని బట్టి అరే వీళ్ళు నిజమైన క్రైస్తవులు ఈరోజు కావాలండి అది రెండవది ఆయనను పోలి నడుచుకోవాలి వి ఐడెంటిఫై విత్ క్రైస్ట్ వి ఇమిటేట్ క్రైస్ట్ దట్ ఈస్ వాట్ ఇస్ అ కాన్సిక్రేటెడ్ లైఫ్ సమర్పించబడిన దేవునికి అర్పింపబడిన ప్రతిష్ఠింపబడిన జీవితం ఆ జీవితం మూడు విషయాలు గబగబా మొదటిది ప్రత్యేకింపబడిన జీవితం అని మనం చెప్తా ఉన్నప్పుడు ఆ కాన్సిక్రేటెడ్ లైఫ్ అంటా ఉన్నప్పుడు దట్ లైఫ్ విల్ హ్యావ్ సాక్రిఫైస్ మూడు విషయాలు చెప్పి మనం ఈ టెస్ట్లో ఎంత వచ్చిందని మీరే అంచనా వేయాలి త్యాగముతో కూడిన జీవితము దేవునికి పరిపూర్ణంగా అప్పగింపబడిన జీవితం ఏంటి నేను దేవునికి త్యాగం చేయాలి ప్రాక్టికల్గా చెప్తున్నాను రక్షింపబడిన తర్వాత ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు ఏంటి నేను త్యాగం చేయాలి నా ఆశలు నేను త్యాగం చేయాలి ఈజియర్ సెట్ దాన్ దన్ అంటారు చూడండి ఐ టెల్ యూ టూ థింగ్స్ నాట్ మెనీ దట్ యూ షుడ్ అండ్ ఐ షుడ్ సాక్రిఫైస్ ఇన్ దిస్ జర్నీ వెన్ ఐ వాంట్ టు లివ్ ఎ కాన్సక్రేటెడ్ లైఫ్ టు ద లాడ్ దేవునికి అర్పింపబడిన దీవితం యహోవా దృష్టికి అనుకూలమైన యథార్థమైన వాడిగా నడిచాడంటే స్టార్టింగ్లో ఆశ కానీ ఎండింగ్ అలా బాల్ అలా లేదు హీ స్టార్టెడ్ ఆఫ్ స్ట్రాంగ్ బట్ ఎండెడ్ వీక్ అండ్ దట్ షుడ్ నాట్ హ్యాపన్ విత్ ఎనీ వన్ ఆఫ్ ఆస్ ఇక్కడ ఉన్న ఎవరితోనూ ఆ రీతిగా ఉండకూడదండి నువ్వు ఎలా ప్రారంభమయ్యావో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మంచి ముగింపు కావాలి అంటే మంచి ముగింపు కోసం ఒక పరీక్షలో నీకు ఖచ్చితమైన పాస్ మార్కులు రావాలి ఏంట లైఫ్ ఒకటేనండి ఇవాళ ఏ లైఫ్ దేవునికి ప్రతిష్ఠింపబడిన జీవితం దేవుని కోసం ప్రత్యేకింపబడిన జీవితం మీరు ఈ లోకంలోనే ఉండాలి కానీ ఈ లోకం మీలోకి రాకూడుతు అంటున్నాడు అలాంటి ప్రత్యేకింపబడిన ప్రతిష్ఠించబడిన జీవితంలో ఉండే ఒక గుణగణం ఏంటో తెలుసా త్యాగము అ కాన్సిక్రేటెడ్ లైఫ్ విల్ హావ్ ఎ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ వాట్ ఆర్ ఐ సపోజ్ టు సాక్రిఫైస్ టైమ్స్ మై డిజైర్ ఎందుకంటే వి ఆర్ పీపుల్ డ్రివెన్ బై డిజైర్స్ అవునా కదా మనుషులకు ఆశలు లేవండి ఆశ లేనివాడు ఎవడండి ఆశ లేకపోతే పోతాం రైట్ రక్షింపబడక ముందు మనకి కొన్ని ఆశలుండినాయి రక్షింపబడిన తర్వాత ఆ ఆశలన్నీ సబబు కాకపోవచ్చు కొన్ని ఇంకా సబబే కొన్ని సబబు కాకపోవచ్చు అవి మనం దేవునికి అర్పించాలి దేవ ఒకప్పుడు ఇటువంటి ఆశ ఉండిందయ్యా కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నాక ఈ ఆశ మంచిది కాదు ప్రభు నా ఈ చెడు ఆశలను స్వార్థంతో కూడిన ఆశలను నేను నీకు అప్పగిస్తున్నాను నీ ఆశ నాకు డూ దిస్ టెస్ట్ విత్ ఇన్ కాన్స్రేటెడ్ వాట్ ఆర్ ఆల్ ద డిజైర్స్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఉన్న అనేకమైన ఆశలేంటి అటు అట్టి ఆశలు సరి అయిన ఆశలా సరి అయిన ఆశలు కావా ఆర్ దే గాడ్లీ డిజైర్స్ ఆర్ ఆర్ ది సెల్ఫిష్ డిజైర్స్ సరెండర్ దెమ్ టు ద లాడ్ రెండవది నువ్వు సమర్పించాల్సి చాలా ఉన్నాయి ఉన్నాయనుకుంటే రెండవది ఏంటో తెలుసా మనకు ఉండే కళలు ముఖ్యంగా ఏమైనా చాలా డ్రీమ్స్ ఉంటాయి కొంతమందికి డ్రీమ్ బాయ్ కొంతమందికి డ్రీమ్ గర్ల్ ఫర్ షువర్ ఇఫ్ గాడ్ సేస్ దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ ఆర్ యూ విల్లింగ్ టు సరెండర్ యువర్ డ్రీమ్ యూర్ డ్రీమ్ నేను దేవుని తెలుసుకోకముందు నా డ్రీము డిజైర్ అంతా ఒకటే పైలట్ అవ్వాలని

దేవుడు వాగ్దానం చేశాడు సంతానం గొప్పగా చేస్తాను వాగ్దానం చేసిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ లోపల ఇస్మాయిల్ బాయ్ వచ్చేసాడు దేవుడు అన్నాడు లేదు నాయన ఇస్సాకే ఇచ్చాడు ఇచ్చిన తర్వాత దేవుడు ఏమన్నా పరీక్షించాడు ఇన్ ది ఏరియా ఆఫ్ కాన్సిక్రేషన్ ప్రతిష్ఠించబడిన పరిస్థితుల్లో పరీక్షించాడు దేవుడు వందకి నూట యాభై రెండు వందలు వచ్చేసింది నీ ఒకైక కుమారుడైన నువ్వు ప్రేమించు ఇస్సాకును నాకు బలి ఇవ్వు అంటే ఏ నేను గనకుండుంటే అంటాను ఇది గ్యారంటీగా గడి స్వరమే అవును ఎందుకు దానికి లాజిక్ ఉంది మన దేవుడు మనుషుల బలి అడిగేవాడు కాదు నలెక్కిపో సాతానా నా కొడుకుని తీసేసుకుంటావా అబ్రహాము దేవుని స్వరమునకు సాతాను స్వరమునకు తేడా తెలిసినవాడు అల్ ఎలుయా చెప్పట కొట్టచ్చండి ఐ యు పార్టిసిపేట్ రైట్ తెలుసండి కానీ అర్థం కాలే ఎందుకు ఇట్లాంటి మూర్ఖమైన కోరిక దేవుడు కోరాడు అర్థం కాలే కానీ వెళ్ళిపోయాడు హీ వాజ్ విల్లింగ్ టు సరెండర్ హిస్ డ్రీమ్ హిస్ డిజైర్ నాట్ జస్ట్ సరెండర్ సాక్రిఫైస్ సారీ లి సాక్రిఫైస్ అంటే బలి అది దేవుని కోసం ప్రత్యేకింపబడిన జీవితంలో త్యాగము చేసే జీవితం ఒకటి రెండవది ప్రత్యేకంగా జీవించే జీవితం వి నాట్ ఓన్లీ లివ్ ఏ సాక్రిఫైజ్డ్ లైఫ్ వి లివ్ ఎ సపరేట్ లైఫ్ నేను సింపుల్గా చెప్తున్నాను సో దట్ యూ కెన్ గో బ్యాక్ రోమా పన్నెండు ఒకటి రెండు మనకి తెలిసిన వాక్య భాగం మీ దేహంలో సజీవ యాగముగా దేవునికి సర్పించమని చెప్పి ఈ లోక మర్యాదలను మీరు అనుసరించి నడుచుకుని కనుక ఏంటంటే ఉత్తమును అనుకూలమైన దేవుని చెత్త మీద తెలుసుకొని మీ మనస్సులు రూపాంతరం పొందినట్లు మీరు నూతన మనస్సును పొందండి కదా రైట్ డోంట్ బి కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ అంటే ఈ లోకము చెప్పే వాటి ద్వారా మన జీవితం షేప్ అవ్వకూడదు ఎందుకు మనము దేవునికి ప్రతిష్ఠింపబడిన వారం దేవుని కోసం ప్రత్యేకింపబడిన వారం కాబట్టి మన జీవితాలు దేవుని వాక్యం చేత షేప్ అవ్వాలి ఈ వరల్డ్ చేత కాదు వి షుడ్ నాట్ షేప్ అవర్ లైఫ్స్ విత్ ద వాల్యూస్ ఆఫ్ ద వర్ల్డ్ బట్ విత్ ద వాల్యూస్ ఆఫ్ ద వర్డ్ దేవుని యొక్క వాక్యపు విలువల చేత నేను నా జీవితమునొక రూపును ఇవ్వాలి అది ప్రత్యేకింపబడిన దేవుని కోసం ప్రత్యేకంగా చేయబడిన జీవితము మూడవది మన ఆలోచనలు దేవుని కోసం ఇది ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ ద అదర్ టూ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫార్ మీ ఐ థింక్ ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శాంక్టిఫైడ్ థాట్స్ ఈజ్ అ లైఫ్ దట్ ఈస్ కాన్సక్రేటెడ్ అన్నీ ప్రారంభమయ్యేవి ఆలోచనతోనే అవునా కదా రైట్ ఈ ఆలోచన నేను దేవునికి అర్పిస్తే నా ఆలోచనలన్నీ నేను దేవునికి అర్పిస్తే ఆయన ఇక్కడ ఫిల్టర్ చేసేస్తాడు మీకు అర్థమవుతుందా ఎందుకంటే ఆలోచనతయే తర్వాత ఒక క్రియగా మారుతుంది ఆ క్రియే తర్వాత పదే పదే చేస్తూ ఉంటే అలవాటైపోద్ది ఆ అలవాటే చివరికి నిశ్చీలం అయిపోద్ది అది ప్రాబ్లం ఇంగ్లీష్లో ఈ సేయింగ్ ఉంటుంది సో ఏ థాట్ అని దెన్ యూ విల్ రీప్ ఎన్ యాక్షన్ యూ సో దట్ యాక్షన్ యూ విల్ రీప్ ఏ హ్యాబిట్ ఇఫ్ యు సో ఏ హ్యాబిట్ ఇట్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్ ఇఫ్ యూ సో యువర్ క్యారెక్టర్ ఇట్ విల్ బికమ్ యువర్ డెస్టినీ ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ ద బైబుల్ ఇట్స్ ఎ జనరల్ సేయింగ్ సామాన్యం మనం ఏది విత్తుతామో అది కాస్తం ప్రారంభమయ్యేది ఆలోచన కాబట్టి మన ఆలోచన మనం నూతన రీతిగా ఆలోచించాలి ఒకప్పుడు నువ్వు రక్షింపబడినప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు ఆలోచించావు కానీ నువ్వు రక్షింపబడిన తర్వాత నువ్వు నేను వేరే రీతిగా ఆలోచించాలి కాబట్టి గబగబా ఇంకా కొంచెం ప్రాక్టికల్గా ఈ మూడు విషయాలను మనసులో పెట్టుకుంటూ వేటిని నేను మరి దేవునికి ప్రతిష్ఠిస్తాను అనుదినము జాగ్రత్తగా వినండి మొదటి పరీక్ష ఏం పరీక్ష ప్రతిష్ట గురించిన పరీక్ష ఎవరు ప్రతిష్ఠింపబడాలి మనము మన జీవితాలు మన జీవితాలు దేవునికి మనం అనుదినము సజీవ యాగముగా అర్పించాలి అర్పింపబడిన జీవితం అంటే ఏంటి త్యాగమున్న జీవితం దేవుని కోసం ప్రత్యేకమైన జీవితం శుభ్రమైన తలంపులు కలిగిన జీవితం అ సాక్రిఫైస్డ్ లివింగ్ అ సపరేట్ లివింగ్ అండ్ అ శాంక్టిఫైడ్ థాట్ లైఫ్

మన వైఖరి ఒక వ్యక్తికి వారి వైఖరి చాలా ప్రాముఖ్యం ఒక మంచి వైఖరి ఉంటే అవతల వాళ్ళకి మనం ఇంకా ఎక్కువ నచ్చుతాం మన వైఖరి బాగలేకపోతే ఎంతోమందికి మనం ఇష్టము ఉండం అదే రీతిగా దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు వి షుడ్ కమ్ విత్ ఎ గుడ్ యాటిట్యూడ్ ఎందుకు దేవుడు తన కృపను మనకు ఇచ్చాడు దేవుడు మనకు తన కృపను ఇచ్చాడు కాబట్టి ఆ కృపను బట్టే మనం జీవిస్తున్నాం వేరే ఇంకేదైనా ఉందా కారణం వీఆర్ ఎలైవ్ అండ్ విల్ బీ అలైవ్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కృపను బట్టే మనం రక్షింపబడ్డాము ఆ కృపను బట్టే మనము జీవిస్తున్నాము జీవిస్తున్నాం దేవుడు తన కృపను నాకు ఇస్తున్నాడు కాబట్టి నేను మంచి వైఖరి కలిగి జీవించాలి ఏంటి నేను దేవునికి ప్రతిష్ఠించాలి ఐ హ్యావ్ టు కాన్సిక్రేట్ ఆర్ సరెండర్ మై యాటిట్యూడ్ వాట్ ఈస్ దాట్ రెండు మూడు నా జీవితంలో ఉండినయి ఒకప్పుడు అదేంటంటే కొందరు గురించిన మనసు కష్టం ఈ హృదయంలో ఉంటుంది అక్కడ వాళ్ళు అన్ని మాటలు కావచ్చు వాళ్ళు చేసిన పనులు కావచ్చు రాతే కొంతమంది మీద ఒక రకమైన కోపము ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి మీరు ఇంటికి వెళ్ళక పరిశీలించుకోండి మీ వైఖరి ఎలాగుంది హౌ ఇస్ యువర్ యాటిట్యూడ్ డూ యూ హ్యావ్ రిసెంట్మెంట్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ యూ హోల్డింగ్ ఎనీ గ్రడ్జ్ అగేన్స్ సంబడి ఆర్ ఐ డోంట్ నో దాన్ని దేవునికి అర్పించండి ప్రభు నాకు మంచి వైఖరి ఇవ్వయ్యా రెండవది మన సామర్థ్యత దేవునికి ప్రతిష్ఠించాలి ఇంటికి వెళ్ళక చాలా హోంవర్క్ ఉంది మీకు మీకు టైం ఉంటే వెన్ యూఆర్ గోయింగ్ హోమ్ అండ్ నౌ అసెస్సింగ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నప్పుడు దేవ కాన్సిక్రేషన్ టెస్ట్ అని రాసుకోండి మీ పేరు రాసుకొని కాన్సిక్రేషన్ టెస్ట్ హ్యావ్ ఐ కాన్సిక్రేటెడ్ మై యాటిట్యూడ్స్ హ్యావ్ ఐ కాన్సిక్రేటెడ్ మై ఎబిలిటీ నా సామర్థ్యత నా సామర్థ్యత నేను ప్రభువున కర్పించిన ఎందుకో తెలుసా అది దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప వరం అలెలు రైట్ ఎబిలిటీ అన్నది ఎవరిచ్చిందండి గాడ్ గివెన్ ఎస్ వన్ ఆఫ్ అస్ హ్యాస్ బీన్ గివెన్ డిఫరెంట్ ఎబిలిటీస్ ప్రతి ఒక్కరిలో సామర్థ్యత ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సామర్థ్యత కానీ రక్షింపబడిన తర్వాత నా బ్రతుకును ఆయనకి నేను అర్పించడం అంటే ఒకప్పుడు నాకు ఇచ్చిన సామర్థ్యత నేను సాతాని కోసం వాడుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఇచ్చిన సామర్థ్యత నేను దేవుని కోసం వాడుకుంటాను ఎందుకంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన బహుమానము బహుమానం బహుమానం కాబట్టి అది నా కోసం నేను వాడుకోక ప్రభువు కోసం నేను ప్రత్యేకింపబడి వాడుకుంటాను మీకు అర్థమవుతుందా డోంట్ యూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ సెల్ఫిష్లీ యూజ్ ఇట్ సీక్రెడ్లీ ఫర్ ద లాడ్ మూడవది దాంతో ముగించేసుకుందాం పర్ఫెక్ట్ టైమింగ్లో వెళ్తున్నాం మూడవది నేను ప్రతిష్ఠించాల్సిందే ఏంటి దేవునికి నేను అనుదినం ప్రతిష్ఠించాల్సింది నా యాటిట్యూడ్ నా వైఖరి రెండవది ఏంటి నా సామర్థ్యత మూడవది నేను చేసే పనులు యాక్షన్స్ యాక్షన్స్ ఆల్ ఆఫ్ అస్ డూ సో మెనీ థింగ్స్ బట్ ఆర్ దే రైట్ ఆర్ ఆర్ దే రాంగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క దృష్టిలో ఇవి సరి అయిన పనులా ఎందుకు నేను చేసే పనులను బట్టి దేవుని నామమునకు మహిమ లేక అవగనత వస్తుంది అంతే విత్ మై యాక్షన్స్ ఐదర్ ఐ బ్రింగ్ గ్లోరీ టు గాడ్ ఆర్ ఐ బ్రింగ్ డిజానర్ టు గాడ్ దర్ ఇస్ నథింగ్ మోర్ ఆల్ అవర్ యాక్షన్స్ అందుకనే మీరు ఏదో చేసినను దేవుని మహిమ కోసం చేయడే మీరు ఏది మాట్లాడినను మీరేమి ధరించినను వాట్ ఎవర్ వాట్ ఎవర్ యూ డూ యూ డూ ఇట్ యాజ్ అన్ టు ద లాడ్ అండ్ డూ ఇట్ ఫర్ హిస్ గ్లోరీ దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ వెన్ యూ కాన్సిక్రేట్ యువర్ యాక్షన్స్ టు గాడ్ ఎటువంటి పనులు నువ్వు చేయకూడదు నువ్వు ఆలోచించుకోవాలి ఎలాగ నువ్వు సమయం వృధా చేయకూడదు అది నువ్వు ఆలోచించుకోవాలి ఎలాటి ఎలాగ నువ్వు ఇతరులతో ప్రవర్తిస్తున్నావు నువ్వు ఆలోచించుకోవాలి ఎలాగ నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నావు నువ్వు ఆలోచించుకోవాలి ఇలాగ బోల్డ్

లైఫ్ లైన్ గోయింగ్ ఆన్ కొంతమందికి లైన్ కానీ దేవుని తెలుసుకున్న వారికి ఈ లైన్కి ఎండి లేదు నిత్యత్వం కానీ మనం ఒక్కసారి ఈ లైఫ్లో ఏం జరిగినాయి వీటన్నిటిని బట్టి ప్రస్తుతం నా వైఖరి ఎలాగా ఉంది నా జీవితంలో జరిగిన దాన్ని బట్టి నా పనులు ఇప్పుడు ఎలాగా ఉన్నాయి దీనిని బట్టి నా సామర్థ్యత నేనేమి చేస్తున్నాను అసలు ఈ జీవితం నేను ప్రభువు నాకు అర్పించానా లేదా ఇంపార్టెంట్ టెస్ట్ ఈజ్ అ టెస్ట్ ఆఫ్ కాన్సక్రేషన్ తల్లలో ప్రార్థన చేసుకుందాం దేవుడిచ్చిన వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఒక్కసారి వినిన వాక్యం వెలుగులో ఇంటికి వెళ్ళాక రెండవ దినవృత్తాంతంలో పద్నాలుగు పదిహేను పదహారు మూడు అధ్యాయాలు చదవండి టైం తీసుకొని కొంచెం కొంచెంగా దేవుడు మాట్లాడతాడు ఆశ తన ప్రారంభపు జీవితంలో ఒక రాజుగా ఒక ప్రభువునకు తాను యథార్థ హృదయం గలవాడాయి భయభక్తులతో అక్కడున్న అయిష్టమైన వాటిని తీసివేసి వాటిని ప్రభువునకు ఆ ప్రాంతాలను ప్రతిష్ఠించాడు ఈరోజు అది మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాలు మనం ప్రభువునకు ప్రతిష్ఠించామా లేదా ఆయన నామం ఎరగని వారు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి దయచేసి నేడు రక్షణ దినమని గుర్తించి ఒక్కసారి యథార్థంగా పశ్చాత్తాపడి ఇక ఈ జీవితం నేను జీవించకుండా ప్రభువు కోసం జీవిస్తాను అని మీ బ్రతుకులు ఆయనకు అర్పించండి ఇది చాలా ప్రాముఖ్యం ఆ గంభీరమైన సంఘటన మీ జీవితంలో జరగాలి నిన్ను సృష్టించిన దేవుడు నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు ఆహ్వానించు సంతోషంగా ఆహ్వానించు ఎందుకంటే జీవితం నాకు అర్థం తెలుసుకుంటారు ఆహ్వానించిన వారు ఇక్కడ అనేక మంది ఉండగా దాని తదుపరి మీరు ఎలా జీవిస్తున్నారు దేవుని కోసం ప్రతిష్ఠింపబడిన జీవితం ఇది మీ ఆలోచనలు మీ పనులు మీ సామర్థ్యతలు దేవునికి అర్పిస్తున్నారా మీ యొక్క ఆశలను ఒకవేళ దేవుడు కాదన్నట్లయితే అట్టి ఆశను ఆయనకి త్యాగం చేయగలుగుతున్నారా మీ కళలు ఇవి కాదు నేను మరొక కళనీకిస్తాను అంటే ఆ కళను దేవునికి త్యాగం చేయగలుగుతున్నావా ఆర్ ఆర్ యూ holding on to your యువర్ డిజైర్స్ అండ్ యువర్ డ్రీమ్స్ is calling కాలింగ్ యూ ఫర్ అ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్ పునర్సమర్పించుకోండి అనుదినము ప్రభువునకు మీ జీవితాలను సజీవ యాగముగా అర్పించండి ప్రత్యేక ప్రార్థనలు కావాలంటే మీ స్థలాల్లో మీరు నిలబడచ్చు అది ఏ అవసరమైనా కావచ్చు దేనికోసమైనా మీకు ప్రత్యేక ప్రార్థన కావాలంటే ఈ వర్తమానంలో మీరు రెస్పాన్స్గా దేవునికి సమర్పించుకుంటూ నిలబడాలంటే ఆ రీతిగా కూడా మీరు నిలబడొచ్చు మీ పుట్టినరోజులో వెడ్డింగ్ యానివర్సరీస్ గత వారంలో కానీ ఈరోజు జరిగినట్లయితే అట్టి వారు కూడా నిలబడండి మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు మా దయగల దేవా పరిశుద్ధుడా నాయన ప్రత్యేకంగా మీ నుంచి సహాయం కోరుతున్న వారు అనేక మంది అయ్యా వారి జీవితాల్లో ఎటువంటి అవసరలు ఉన్నాయో నాకు తెలియదు కానీ చూచున్న దేవుడు మీరు వారి హృదయంలో ఉన్న ఆశను వారి హృదయంలో ఉండిన ప్రభు ఆ భారమును ఆ అక్కరను నాయన వారి పరిస్థితిని మీకు అప్పగిస్తూ వారి పక్షాన నాయన మరి విజ్ఞాపన చేయించుండగా మీ యొక్క చిత్తమును నెరవేర్చి మీ కృపను చూపించి మీ కార్యములను కనపరచమని కోరుతున్నాం నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు అనేకమైన దీవనకరపు సంస్థ కిరీటాలు మీ చిత్రంలో మీరు ఇవ్వండి ఈ వర్తమానములకు స్పందించి తమ జీవితాలు మీకు అర్పించిన వారు పరిశీలించుకున్న వారు మట్టి వందనాలు వాళ్ళని బలపరిచి స్థిరపరిచి వాడుకోమని ఏ సునామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి అహమేను